సమస్త మానవాళికి ఉపయోగపడే ధాత్రిద్వార ప్రతిష్టాపనలు పాలు పంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. 16 శ్వాసల పరంపర మొదలుపెట్టే ముందు మీరు మనసులోని సంకోచాలను అభ్యంతరాలను పూర్తిగా తొలగించి వేయాలి. దత్తుడు రూపొందించిన నమూనాను గుర్తు చేసుకుంటూ దట్టమైన అడవిలోకి మేము చేరుకున్నాము. ఆమెను కడసారిగా మనం కలిసినప్పుడు మహాయోగిని నీలాంబరి తన తుది సందేశం ఇస్తూ నీకు పాచకులు బహూకరించిన ప్రదేశమును మీరు గుర్తించగలిగినారు. ఆ స్థలమునకు వెళ్ళవలననియే నేను బయలుదేరిన ఆచార్య. అచ్చు నుండి మేరు పర్వతమును చేరుకున్నచో ఆ సువర్ణ భ్రమరమును చూడగలుగుదునని నా తలంపు. ఏమిటి విపత్కర పరిస్థితి? ఆ దుండగుల బారిని తప్పించుకునేటి కోసం మేము పరుగులు పెట్టితిని చివరికి ఒక ఇరుకు మార్గాన వారికి చిక్కుకోబోతున్న తరుణాన నేను దివ్య దృష్టితో మిమ్మల్ని ఆశ్రయించినాను. మార్గము చూపవలసిందని వేడుకున్నాను. ఆచార్య, ఈ సంఘటనలన్నీ ఏమని సూచిస్తున్నవి? ప్రాంతీయ వలయమును సృష్టించి విరాట్ దత్తు ఆ దుండగులను తరిమివేసినారనేనా? వారి శక్తులు వారికి తిరిగి వచ్చినవని తలంపవలెనా? నీలాంబరి వెళ్ళిన వెంటనే మనము నిర్వీర్యులమైనాము కదా. మరి ఇది ఎట్లు జరిగినది? విరాట్ దత్తుల వలె మన వికల్పపురి వాసులందరికీ కోల్పోయిన శక్తి సామర్థ్యములు తిరిగి వచ్చిన వందురా? అట్టు జరిగిన వికల్పపురి పూర్వవైభవం త్వరలోనే నెలకొనగలదు. మనమంతా కలిసి ఆ అదముడు త్రయంబకుని అంతం చేయ కాలం సమీపించినట్లే. మనకును మంచి కాలం రానున్నదా? కాలగమనమును సూచిస్తూ సూర్య భగవానుడు వికల్పపురిలో తిరిగి తన సంచారమును ప్రారంభించునా? ఋతుచక్రము తన విధిని మునుపటి వలె నిర్వర్తించున కాలానుగుణంగా గంట మోగించి మీకు నేను సమయమును సూచించగలనందురా ఆచార్య. మీరంతా పొరబడుతున్నట్టున్నారు. మన పూర్వశక్తులు ఇంకనూ మన కైవసం కాలేదు. అమిత శక్తివంతమైన సువర్ణ భ్రమరమును మేరు పర్వత గుహల్లో నీలాంబరి ఎచటనో దాచినది. అనుకోని విధముగా దాని దరిదాపులకు చేరిన విరాట్కు గతంలోని అపూర్వ శక్తులు తాత్కాలికంగా లభించి ఉండాలి. సువర్ణ భ్రమరంలోని శక్తి తరంగాలు విరాట్లో ఆ స్పందనను కలిగించినవేమో. నిజమే వల్లి నాయకి, ఆ సువర్ణ భ్రమర ప్రభావము సుమారు 12 క్రోసుల దూరం వరకు వ్యాపించింది. బహుశా మన విరాట్ ఆ సువర్ణ భ్రమరమున్న ప్రదేశమునకు చేరువుగా వెళ్ళి ఉండవచ్చు. కనుకనే తన దివ్య దృష్టితో నన్ను సంప్రదించి భ్రాంతి వలయమును సృష్టించి శత్రువుల బారి నుండి తప్పించుకోగలిగినాడు. ఈ రహస్యమును గుర్తించలేని ఆ మూర్ఖులు తికమకపడి ఆ అద్భుతం ఎలా జరిగినదో తెలియక తమ నాయకుడి చెంతకు చేరి ఉంటారు. నిజానికి నీలాంబరిలోని దివ్యశక్తులు అవి ఆమెకు సంక్రమించిన వైరము కూడా ఆ త్రయంబకరాయనికి ఇంకనూ అవగతము కాలేదు అన్నట్టు. వల్లి నాయకి, ఈ విషయముని గురించి మనం ఇక మాట్లాడరాదు. మనలో మనం చర్చించుకొనను కూడదు. ఆ త్రయంబకుడు సామాన్యుడు కాదు. విరాట్ సృష్టించిన భ్రాంతి వలయ రహస్యమును ఛేదించగల దిట్ట. కనుక మనం ఈ సంభాషణ ఇంతటితో చారిద్దాం. చూడు భాస్కర్ సార్, నేను చెప్పింది అర్థమైందిగా? ఎస్ సార్. ఎక్కడ ఎవరికి డౌట్ రావడానికి వీల్లేదు. ఓకే సార్. నేను చెప్పిన పనులన్నీ పర్ఫెక్ట్గా చెయ్యి. ఓకే ఓకే సార్. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ వైర్ కనెక్షన్స్ అన్ని సరిగా ఉన్నాయో లేదో చూసుకో. అలాగే సార్. కమాన్. హలో రఘువీర్, సిద్ధంగా ఉన్నావా? ఆ మహారాజ్, మీరు చెప్పినట్టుగానే మినీ రాడార్ ఎక్విప్మెంట్ సిద్ధంగా పెట్టుకున్నా. మంచిది రఘువీర్. భూమికి సమీపంగా సంచరిస్తున్న గుర్తు తెలియని ఎగిరే వస్తువుల జాడలు పసికట్టండి. రాడార్ పరికరంలోని రేడియో తరంగాల కదలికలను బట్టి యుఎఫ్ఓల ఉనికిని తెలుసుకోండి. అలాగే మహారాజ్. ఏం చేసైనా సరే త్రుటిలో తప్పించుకున్న ఆ చిన్నారి గ్రహాంతర వాసి మాకు తప్పనిసరిగా కావాలి. అలాగే మహారాజ్. అలాగే అంటూ తలాడించటం కాదు రఘువీర్. తేడా వస్తే తలే మిగలదన్న సంగతి మర్చిపోకు.
ఏంటిది? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? రేయ్ మిమ్మల్ని ఏంటిలా చూస్తూ నిలబడ్డారు? ఈ సిగ్నల్స్ ఎవరు పంపిస్తున్నారో మనం కనిపెట్టాలి. మన ప్రయత్నానికి అడ్డు తగిలిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో మనం వదిలిపెట్టకూడదు. కమ్ ఆన్ క్విక్. ఇలాంటి విపరీతమైన చేంజెస్ నేను ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి రిజల్ట్స్ చూడటం. వాట్స్ హ్యాపెనింగ్? సుమారు 1 కిలోమీటర్ దూరం వచ్చి ఆగిపోయాం అన్నమాట. ఇక్కడే ఎక్కడో ఆ రేడియో ట్రాన్స్మిటర్ ఉండుంటుంది. ఇక్కడ దాకా వచ్చాం కదా. మళ్ళీ సిగ్నల్ స్టార్ట్ కాగానే పట్టుకోవడం అసాధ్యం ఏమీ కాదు. యుఎఫ్ఓల గురించి, ఏలియన్ గురించి వాళ్ళు చేస్తున్న పరిశోధన ఏంటో మనం తెలుసుకోవాలి. ఏమైంది డాక్టర్ గారు, ఎందుకింత హడావుడిగా టెలిస్కోప్ స్విచ్ ఆఫ్ చేశారు? ఎనీథింగ్ సీరియస్? ఫర్ ద ఫస్ట్ టైం ఇవాళ ఎందుకో రీడింగ్స్ క్షణక్షణం ర్యాపిడ్ గా మారిపోయాయి. అదిగాక రేడియో టెలిస్కోప్, సిటీ ట్రాన్స్మిటర్ వీటన్నింటిని మాక్సిమం 15 నిమిషాలకు మించి ఆపరేట్ చేయకూడదు. అలా చేస్తే ఈ సిగ్నల్స్ ఎవరైనా ట్రాక్ చేసి ఈ లొకేషన్ ఎక్కడుందో తెలుసుకునే అవకాశం ఉంది. నిజానికి ఇలాంటివన్నీ ప్రభుత్వంచే గుర్తించబడిన సంస్థలు మాత్రమే చేయాలి. ఇలా నాలా వ్యక్తిగతంగా చేయడం తప్పు. నేను చేస్తున్నదంతా నా అవసరం కోసమే. ఇదంతా బయటపడితే నేను చెప్పేది ఎవరు నమ్మకపోగా నన్ను పిచ్చివాడుగాను లేదా నేరస్తుడిగాను చూస్తారు. నా పరిశోధన పూర్తయ్యాక ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా నేనే ఈ ప్రపంచానికి తెలియజేస్తాను. అంతవరకు నా ప్రయోగాలు ఎవరికంటా పడకూడదని, ఏ గూఢచారి వ్యవస్థకు అంతు చిక్కకూడదని 15 నిమిషాలకు మించి చెయ్యను. పైగా ఇక్కడికి దగ్గరలోనే ఎవరో ఈ సమయంలో
రేడియో సిగ్నల్స్ కోసం తిరుగుతున్నారనిపించి వెంటనే ఆఫ్ చేశాను. ఆ శివయ్య సార్, వెంటనే ఇదంతా కవర్ చేసేయ్. సరే సార్. రామ్మా, నువ్వెరూ వెళ్ళేది ఓ చిన్న టౌన్ కి. నువ్వేమైనా పెద్ద వస్తువులు కొనాలంటే కష్టం. అబ్బే, చిన్న చిన్న ఐటమ్స్ అండి. అలాగే రెండు డ్రెస్సెస్ కూడా తీసుకోవాలి. ఎంత షాపింగ్ చేసినా మాక్సిమం 1 అవర్ పడుతుంది. మీకేం ఇబ్బంది లేదు కదా? నాట్ అట్ ఆల్. నాకు సుమారు 1 గంట పడుతుంది. ఓకే ఓకే. అమ్మా అరవింద, ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే నీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. థ్యాంక్ యూ డాక్టర్. నాకు కూడా ఈ పక్కనే పనుంది, చూసుకుని వస్తాను. సరిగ్గా 1 గంట తర్వాత ఇక్కడే కలుద్దాం. అలాగే. ఓకే ఓకే రైట్. చూపించండి.
భాస్కర్ డ్యూటీలు మూవ్ ఫాస్ట్ ఓకే సార్